हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु लावण्य चूडंडी ई रोज़ नेनैते टमाटो पप्पु रेडी चेसानु इदि चाला टेस्ट गा उंटुंदंडी मीरंदरू एला चेस्तारो तेलियदु गानी नेनु चेप्पे ई प्रासेस लो ओक्कसारी टमाटो पप्पु तयार चेसि चूडंडी दीन टेस्ट अयिते चाला बागुंटुंदी तरवाता मूड़ पचिमिर्ची और ऐदार टमाटोस ग्लास तो कनपना बाग मन कड़ी इला नील बैठक वेस मुक्ल कट చూడండి వీటన్నిటిని కట్ చేసుకొని టమాటోస్ అన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని వాటి నుండి కొండి ఉండే ఈ దీన్ని వేరు చేసుకోవాలి తర్వాత ఇంట్లో మనం వాటర్ వేసుకోవాలి చూడండి ఈ గ్లాస్ తో తీసుకున్నాం కదా దీంతోటి రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాను అలాగే దీనికి సరిపడినంత కారం ఇప్పుడే యాడ్ చేసిస్తున్నాను తరువాత ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేస్తున్నాను చూడండి ఇది కూడా డైరెక్ట్ గా ఇందులోనే యాడ్ చేసేయాలి ఇది మెల్ట్ అయిపోద్దండి ఇది ప్రత్యేకంగా ఏం కనిపించదు ఇప్పుడు ఇదంతా మనం ఇలా అన్ని ఇందులో వేసేసుకున్నాం కదా salt అయితే ఇందులో యాడ్ చేయలేదు నేను salt తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇది స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇది ఎలా స్టవ్ మీద పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా పప్పుని మెత్తగా చేసేయాలి నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను ఒక చేత్తో పప్పు మెదుపుతున్నాను అందుకే ఇది కాస్త సరిగా రావట్లేదు చూడండి ఇలా బాగా పప్పు అనేది మెత్తగా చేసిన తర్వాత ఇందులో మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి దీన్ని ఒకసారి తెల్లినంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇది స్టవ్ మీద పెట్టేసాను పప్పైతే స్టవ్ మీద పెట్టేసి మరొకసారి మూత పెట్టి మరిగించుకోవాలి చూడండి ఇలా పప్పు తెల్లినప్పుడు ఒక కరివేపాకు రెమ్మ వేసుకోండి చూడండి పప్పు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఇలా తెల్లుతుంది కదా మనం ఇప్పుడు పోపు వేసేసుకోవటమే కోసమని ఒక 4-5 ఎల్లుల్లి రెమ్మరు ఒక అల్లం చిన్న అల్లం ముక్క దంచుకోవాలి చూడండి ఇలా స్టవ్ మీద పోపు వేసుకునే ఇది పెట్టుకొని దీనిలో మనం పోపు వేస్తున్నాం నేనైతే పోపు అయితే దీనిలోనే వేస్తానండి రసం కి వాటి పోపు అయితే దీనిలోనే వేస్తాను ఇలా ఆయిల్ కాగిన తర్వాత మనం ఎల్లుల్లి అల్లం ఎల్లుల్లి దంచుకున్నాం కదా అది వేసుకుంటాను అలానే ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా కరివేపాకు చూడండి పోపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు అది ఇందులో వేసుకోవాలి చూడండి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పే ఈ ప్రాసెస్ లో టమాటో పప్పు తయారు చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్